నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనల వల్ల సాధించిందేంటి? ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చలించిన చంద్రబాబు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 30 లక్షలు మంజూరు. స్మార్ట్ సిటీ సంబరాలకు జీవీఎంసీ సిద్ధం, పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం. గురుకుల పాఠశాలను సందర్శించిన ఉన్నతాధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులకు పరామర్శ. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విదేశీ విధానంలో నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో భారత్ చేరే అంశంపై సియోల్ సమావేశంలోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో నరేంద్ర మోడీ తీరును ఎండగట్టారు. మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. బిడ్డను చంపుకుంటాం, అనుమతి ఇవ్వండని కోర్టును ఆశ్రయించిన చిన్నారి జ్ఞానసాయి తల్లిదండ్రుల స్థితిని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చలించిపోయారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం 30 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చేందుకు అంగీకరించారు. హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో వెంటనే చికిత్స చేయించి చిన్నారి ప్రాణాలను కాపాడాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నగరంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. సీఎం మధ్యాహ్నం 1:45 తన నివాసం వద్ద హెలికాప్టర్లో బయలుదేరి 2:05 గంగవరం పోర్టుకు చేరుకుంటారు. 2:15 అక్కడి నుంచి స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరి 3:00 విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా బయలుదేరి 3:15 జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. స్మార్ట్ సిటీపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. అనంతరం అక్కడే జీవీఎంసీ ఈ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రం, వీడియో హాల్ను ప్రారంభిస్తారు. స్మార్ట్ సిటీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. జూలై 2వ తేదీన బీచ్ రోడ్లో జరిగే బే మారథాన్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 5 గంటలకు తూర్పు నౌకాదళ అధిపతితో భేటీ, నౌకాదళ ప్రాజెక్టులతో పాటు ఐఎన్ఎస్ విరాట్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తారు. అనంతరం విశాఖపట్నం పోర్టు చైర్మన్తో సమీక్షించి తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు. విషాహారం కారణంగా అస్వస్థతకు గురైన మేహాద్రిగడ్డ ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 100 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ రాములు వైద్యాధికారులు గురుకుల పాఠశాలను సందర్శించారు. వంటశాల, వసతి, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని, అలాగే మెనూ వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కలిసి భోజనం కూడా చేశారు. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇకపై విద్యార్థులతో పాటు భోజనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన పని లేదని కోలుకుంటున్నారని తెలిపారు. త్వరలో పిల్లలకు అవసరమైన మంచాలు, తరగతి గదుల్లో అవసరమైన సామగ్రిని సమకూరుస్తామన్నారు. అందుకోసం పర్సనల్గా చూసి ఏం జరిగిందో కనుక్కుందామని చెప్పి ఇవాళ ఉదయం కూర్చాను. సో మొత్తం పిల్లలతో మాట్లాడడం, తర్వాత పేరెంట్స్తో మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ రూమ్స్, తర్వాత డార్మిటరీస్, క్లాసెస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ కొంచెం హైట్ తక్కువగా ఉండడము, దోమ లోపలికి రావచ్చే అవకాశం ఉండడం, తర్వాత చుట్టూ కొంచెం బుషెస్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ గమనించాను. సో ఇవన్నీ క్లియర్ చేసేదానికి, విండోస్ వీటికి మెషెస్ అవి ఏర్పాటు చేసేదానికి, కాంపౌండ్ వాళ్ళ హైట్ పెంచేదానికి అవసరమైన ఏర్పాట్లు తీసుకుంటాను. అట్లాగే కొంచెం అట్లా రూఫ్ లీకేజ్ కూడా కనపడింది. ఆ వాటర్ లీకేజ్ వల్ల కొంత అన్హైజీనిక్ వాతావరణం ఉంటుంది. సో దాన్ని కూడా సెటిల్ చేయించడానికి మా ఇంజనీరింగ్ విభాగానికి డైరెక్షన్స్ ఇస్తాను. అట్లాగే ప్రస్తుతానికి పిల్లలు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. సో కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో అట్లాగే మా డాక్టర్స్తో కూడా మాట్లాడాను. సో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడి పరిస్థితి కూడా, ఏ ఒక్క స్టూడెంట్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా లేదు. అంతా ఒక 2 రోజులు సర్దుకుంటుంది. ప్రతిరోజు భోజనం సమయం, లంచ్ టైంలో
టీచర్లు అందరూ కూడా పిల్లలతో పాటే భోజనం చేస్తారు. ఎవ్వరూ కూడా ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకోవడం కానీ వేరేగా వండినటువంటి ఆహార పదార్థాలు తినడం కానీ జరగదు. స్వచ్ఛందంగా మా టీచర్లు ముందుకొచ్చారు ఈ కార్యక్రమం కోసం. కాబట్టి పిల్లలు ఏం తింటే అదే మా టీచర్లు తింటారు. కాబట్టి ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా ఇక మీదట మా పిల్లలకి మంచి భోజనం దొరకదేమో అనేటటువంటి భయం లేకుండా నమ్మకం కలిగించడం కోసంగా మా టీచర్లు ఈ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. విజయఎఫ్ సిఎంఆర్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహభరితంగా సాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం పోర్ట్ స్టేడియంలో క్రికెట్ సెమీఫైనల్ మ్యాచ్లు జరిగాయి. ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా విజయఎఫ్ బి జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు సాగింది. చివరకు ఎలక్ట్రానిక్ మీడియా జట్టు గెలిచింది. కాగా మధ్యాహ్నం వీడియో జర్నలిస్ట్ విజయఎఫ్ ఏ జట్లు తలపడ్డాయి. ఇందులో వీడియో జర్నలిస్ట్ జట్టు విజయం సాధించింది. విజేత జట్లు శనివారం ఫైనల్స్ లో తలపడతాయని నిర్వాహకులు తెలిపారు. గ్యారంటీగా ఇదే మీట్ ని స్టేడియం తీసుకెళ్తాం. విశాఖపట్నంలో ఉన్న ఈ యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి అందరూ MSOలు కలిసి ఒక మ్యాచ్ ఆడగలిగితే గ్యారంటీగా జర్నలిస్టులు జర్నలిస్టులే అన్న ఫీలింగ్ వస్తుంది. భవిష్యత్తులోని స్టేట్ మీట్ కానీ నిర్వహిస్తే ప్రత్యేకంగా మా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కమిటీ అంతా కలిసి 13 జిల్లాల్లో ఉన్న MSOలను కలపాలి అన్న ఒక భరోసా, ఒక నమ్మకం లేదా ఒక ఆలోచన, ఒక పట్టుదల క్రియేట్ అవడానికి కారణం విశాఖపట్నం. ఆ విశాఖపట్నంలో ఉన్న MSOలను కలపడానికి కారణం ఎవరైతే ఉన్నారో, ఏ ఛానల్ అయితే ఉందో వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ రేపు ఎలుట అంటే ఈరోజు సెమీఫైనల్స్, రేపు కానీ ఎల్లుండి కానీ ఫైనల్స్ మ్యాచ్లు జరిగితే, రేపు కానీ ఒకవేళ వాతావరణం బాగోకపోతే సండే పెట్టి అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాం. ఇదే కోఆపరేషన్ మన జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కోఆపరేషన్ భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ, అంటే నా చరిత్రలో అంటే నేను 8 ఏళ్ళుగా చైర్మన్ ఉండగా ఫస్ట్ అచీవ్మెంట్ ఒకటి ఆర్చరీ అని ఒక విలువిద్యని పరిచయం చేశాం. రెండవది ఈ లోకల్ MSOలు ఇప్పటికీ కలరు అనుకున్న MSOల్ని కలిపి ఒక టీమ్ని ఏర్పాటు చేసాను. ఆ క్రెడిట్ నాకు దక్కినా దక్కపోయినా నా కమిటీ దక్కుతుంది, ప్రత్యేకంగా ACTV దక్కుతుంది కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర, ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 MBPS కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 4284000 కి కాల్ చేయండి లేదా యాక్ ఫాస్ట్ ని 5677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. టాలీవుడ్ ఛానల్లో వచ్చే నెల 10వ తేదీ నుండి హలో నవ్వుకుందాం రండి ధారావాహిక ప్రసారం ప్రారంభం కానుంది. రూపకేశవర్ధిని సమర్పణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్సాహవంతులైన కడుపుబ్బ నవ్వించగల నటీ నటుల నుంచి ఆహ్వానం పలుకుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ హాల్లో వచ్చే నెల 3వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. హావభావాలు, నటన, ఏకపాత్ర అభినయం, స్కిట్స్, పాటల ప్యారడీ, విచిత్ర వేషధారణలు, మిమిక్రీ, జోక్స్తో ప్రేక్షకులను నవ్వించగలగడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు విజయకృష్ణ పాత్రుడు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో స్క్రీనింగ్ టెస్టులు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను బాగా నవ్వించగలిగే హాస్య నటులకు నగదు బహుమతులు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. మంచి కామెడీ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో హలో నవ్వుకుందాం రండి అనేటటువంటి కాన్సెప్ట్ని ఎంచుకున్నాం మేము. ఇప్పుడు టీవీలో వస్తున్నటువంటి ఈ కామెడీ ప్రోగ్రాముల కంటే భిన్నంగా, అంటే ఆడవేషాలు కట్టుకొని నవ్వించడం, వెనక నుంచి తన్నడం అలాంటివి కాకుండా ఆరోగ్యకరమైనటువంటి హాస్యాన్ని పండించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసామండి. ఇది ఫ్రీగా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులోని ఫీజులు అది ఏమి ఉండవండి, వయసు కూడా సంబంధం లేదు, ఏ వయసు వారైనా పాల్గొనవచ్చు. ఇది 10 జూలై నుంచి టాలీవుడ్ ఛానల్లో ఇది ప్రసారం అవుతుందండి ధారావాహిగా. తర్వాత 3వ తారీఖుని ఆంధ్ర యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ హాల్లో కరస్పాండెన్స్ కోర్సులు పెట్టే హాల్లోనే ఈ ప్రోగ్రాం 3వ తారీఖున జరుగుతుందండి. 7, 3, జూలై 16వ తారీఖున ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి ఒక్కొక్క ఎపిసోడ్కి వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఒకరిద్దరికి ప్రైజులు ఇస్తూ వెళ్తామండి. వారానికి ఒక 6 కాన్సెప్ట్ చెప్పుకుని ఎంచుకుంటాం మేము. వాళ్ళందరికీ కూడా 1st, 2nd ప్రైజులు ఇస్తూ వెళ్తాం. ఇలాగ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతామండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఇది కవర్ చేసుకుంటూ వస్తాం. ఇలా ప్రైజులు వచ్చిన వాళ్ళందరినీ కూడా హైదరాబాద్లో ఫైనల్గా ఇన్వైట్ చేస్తాం. అది మొత్తం అయిపోయాలి సార్, మొత్తం ఈ 23 రాష్ట్రాలు తిరిగిన తర్వాత అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్లోనే అనౌన్స్ చేయలేము సార్. అది
అప్పుడు పోటీ పెట్టిన తర్వాత అందులో బంపర్ ప్రైజులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సినిమాల్లో కూడా అవకాశం కలిగించడానికి ప్రయత్నం చేస్తాం సార్. మద్యం సేవనం ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు రేపుతోంది. ఒక్కోసారి హత్యలు ఆత్మహత్యలకు ప్రేరణ అవుతుంది. తరచూ తల్లిదండ్రుల మధ్య గొడవలు రేపి పసి హృదయాలను మానసికంగా కుంగదీస్తుంది. ఇంతటి ప్రమాదకారి అయిన మద్యం బానిస సంకెళ్ల నుంచి ఎందరికో విముక్తి కలిగించిన ఘనత గ్రీన్ వ్యాలీ సంస్థది. ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక దినోత్సవం సందర్భంగా మద్యం అనర్థాలపై అవగాహన ర్యాలీలు, సదస్సులు, కరపత్రాల పంపిణీ కార్యక్రమాలు చేపడుతుంది. కౌన్సిలింగ్ ద్వారా ఎందరికో మద్యం బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగిస్తోంది. ఆ వివరాలను సంస్థ ప్రతినిధి ఉమారాజు నగరంలోని ఓ హోటల్లో మీడియాకు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా 26 జూన్ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ డే రోజున మేము పోస్టర్స్ రిలీజ్ చేయటం, అవగాహన సదస్సులు నిర్వహించటం చేసి అవగాహన కల్పిస్తున్నాం ప్రజల్లో. ఈ సంవత్సరం 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మేము సక్సెస్ఫుల్గా ఈ పనులు చేస్తున్నందుకు, సక్సెస్ఫుల్గా ఉన్నందుకు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎందుకనంటే ఈ మాట యాక్చువల్లీ అవగాహన కల్పించడానికి ఏ వర్డ్ ఆఫ్ యువర్స్ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ సొసైటీ. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్ ప్రెస్ మీట్. అండ్ ఈ సంవత్సరం UNODC క్యాంపెయిన్ ఈజ్ లిసన్ ఫస్ట్ అండ్ లాట్ ఆఫ్ యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్. Listen first and talk about this issue and bring awareness in children. Use lo nunche manam prevent chestam endukante abuse daaka ellakunda. There is very little difference between use, abuse and addiction. Many people doesn't know about use, abuse and addiction. If you prevent use, we can prevent abuse and addiction. That is actually because awareness anedi we are working in rural, urban, tribal areas, educational institutes and industries. We spread this message from radio, TV and seminars, workshops. ఈ విధంగా మేము ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. విజయవాడ వేదికగా ఈ నెల 26వ తేదీ నుండి 29 వరకు CITU 14వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. వీటిని జయప్రదం చేయాలని కోరుతూ CITU నగర సమితి నగరంలో ఆటో జాతాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా CITU పెందుర్తి జోన్ పెందుర్తి కోడలి వద్ద ఆటో జాతాను ప్రారంభించింది. కనీస వేతనాల చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని, స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని, నూతన రోడ్డు రవాణా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU పెందుర్తి జోన్ నాయకులు అప్పలరాజు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ వారికి అండగా నిలిచే ఏకైక కార్మిక సంఘం CITUనని అన్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గోపాలపట్నం కొత్తపాలెం సర్వే నంబర్ 115/1, 115/2లో సుమారు 800 గజాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతలు ఆక్రమించి ప్రొక్లైనర్లు పెట్టి చదును కూడా చేశారు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చే బావిని కూడా కప్పేశారు. దీనిపై కొత్తపాలెం గ్రామ ప్రజలు స్థానిక తహసీల్దార్తో పాటు ల్యాండ్ సర్వే విభాగం డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీలకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ వారైతే పట్టించుకోలేదు. విసుగు చెందిన గ్రామస్తులు రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ జె నివాస్ స్పందించి ఆక్రమణకు గురైన స్థలం వద్దకు రెవెన్యూ సిబ్బందిని పంపించారు. స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది తాత్కాలికంగా పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ కబ్జాదారులు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి తమ పని తాము చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం కాకరలావులో ఏర్పాటు చేసిన NTR సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు ప్రారంభించారు. ఈ ప్లాంట్కు దేవి సీఫుడ్ సంస్థ,
6.10 లక్షల రూపాయలను విరాళంగా సమకూర్చింది. ఈ సందర్భంగా పెద్దకొశెట్టి గణబాబు మాట్లాడుతూ 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయనుందని వెల్లడించారు. అర్హులంతా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టులు మారిన పాత కార్మికులే కొనసాగాలని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఉక్కు నగరం ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక నాయకులు మంత్రిమూర్తి, దొమ్మేటి అప్పారావులు మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల కొందరు కాంట్రాక్టర్లు వివక్ష చూపుతున్నారన్నారు. ప్రధానంగా ప్లాంట్లో కార్మికులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టులు మారితే పాత పనివారిని తొలగించి బయట ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించుకుంటున్నారని వాపోయారు. కాంట్రాక్ట్స్ మరి జాయిన్ చేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత మరి అందరినీ కూడా కప్పు కాంట్రాక్ట్ తీసేయడం కూడా జరుగుతుంది. నెల రోజులు నిజంగా మరి అన్నీ కొత్త సిస్టమ్ కొనసాగిస్తుంది, ఇవ్వడంలో కొనసాగిస్తున్నారండి. దీన్ని కూడా పక్కన పెట్టమని చెప్పేసి ఎవరైతే కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే కొనసాగాలని చెప్పేసి మేమైతే కనుక అఖిలపక్ష కార్యసంఘంగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే కాంట్రాక్టర్ మారినా కార్మికులు మారకూడదన్న పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి అన్నది ఇప్పుడు వరకు కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కొంతమంది కాంట్రాక్టర్లు ఆ పద్ధతికి విరుద్ధంగా వెళ్ళే పరిస్థితి అన్నది స్టీల్ ప్లాంట్లో కనపడుతూ ఉంది. కొద్దిగా మించు 200 మంది కార్మికులు రోడ్డును పడే పరిస్థితి అన్నది ఈరోజు ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అంగీకరించమని చెప్పి ఇప్పటికే యాజమాన్యానికి ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు సుమారు 4 నెలలు బట్టి 39 మంది కార్మికుల్ని రోడ్డు మీద పెట్టారు. ఆల్రెడీ లేబర్ కమిషనర్ సమక్షంలో కూడా దాన్ని ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో లేబర్ కమిషనర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారో కార్మికులు వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి అని చెప్పినా సరే ఈరోజు ఆ కాంట్రాక్టర్ యాజమాన్యం కూడా ఎటువంటి ఉపయోగం కూడా చేయకుండా వాళ్ళు పెట్టుకోవడానికి ముందుకు రాకుండా పెట్టడానికి ప్లాన్ చేస్తుంది. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం క్లీనర్ ప్రాణాలను బలిగొంది. ఈ దుర్ఘటన గాజువాక ఆటో నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి. అజయ్ చౌదరి, రామ్ కుమార్లు అన్నదమ్ములు. అజయ్ డ్రైవర్గాను, రామ్ క్లీనర్గా పనిచేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రేడింగ్ అండ్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్కు చెందిన ట్రాలర్ ఆటోనగర్లోని మయూరి గ్లాస్ హౌస్కు అద్దాల లోడుతో వచ్చింది. అన్లోడ్ చేయడానికి ఇంకా సమయం ఉండడంతో డ్రైవర్ క్యాబిన్లోనూ క్లీనర్ లారీ కింద విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా అన్లోడ్ చెయ్యమని ఫోన్ రావడంతో డ్రైవర్ అజయ్ క్లీనర్ రామ్ కోసం వెతికాడు. నిద్రావస్థలో ఉన్న రామ్ పలకకపోవడంతో బయటికి వెళ్లాడని భావించిన డ్రైవర్ వాహనాన్ని కదిలించాడు. కిందనే పడుకుని ఉన్న క్లీనర్ రాము లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కళ్లెదుటే సోదరుడు మృతి చెందడంతో డ్రైవర్ అజయ్ గుండెలసేలా రోదించాడు. ఏపీ 31 TD 6565 నెంబర్ గల కంటైనర్ లారీ పోర్ట్ నుండి గ్లాసు లోడ్ వేసుకొచ్చింది. వాళ్ళు మధ్యాహ్నం టైంలో రెస్ట్ అని చెప్పి పడుతున్నారు. 5 గంటల సమయంలో మీరు అన్లోడ్ సీజన్ తప్పకుండా చెప్పి చేసుకుంటే డ్రైవర్ కంగారు కదా దాన్ని తీస్తారా. అది క్లీనర్ అప్పటికే
బండి కింద పడుకుని ఉన్నాడు, టైర్లో పడుకుని ఉన్నాడు. ఈ డ్రైవర్ చూసుకోకుండా అజాగ్రత్తగా ఈ ట్రైనర్ పడి లాగించడం వల్ల ట్రైనర్ స్పాట్ లో అక్కడ చనిపోయాడు. मैं सोचा आया वो कंपनी वाला बोला गाड़ी आगे लेके जाओ, मैं गाड़ी तो मैं सोचा वो चला गया होगा रिचार्ज करने के लिए. वो गाड़ी का टायर के नीचे सोया था, वो टायर के मत नीचे सोया था, हम देखे नहीं उसको गाड़ी चार्ज. మంచిని గుర్తించి ప్రోత్సహిస్తే సమాజంలో శాంతి పరిడవిల్లుతుందని త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో డాక్టర్ కూటికొప్పల సూర్యారావు రచించిన సూర్యకిరణాలు పద్యకావ్యం ఆడియో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సాహితీ విశ్లేషకులు పేరి రవికుమార్ గ్రంథ సమీక్ష చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నజీయర్ స్వామి వివిధ రంగాల్లో పేరు గడించిన పలువురిని ఆశీర్వదించారు. అనంతరం అనుగ్రహ భాషణం కూడా చేశారు. మనిషి ఆలోచన విధానాన్ని బట్టే మంచి చెడులు ఉంటాయన్నారు. 1000 కిందటే రామానుజాచార్యులు మంచి చెడుల గురించి వివరించారని గుర్తు చేశారు. మంచిని గుర్తించి ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలో స్వేచ్ఛ అవసరమని, హద్దు మీరిన స్వేచ్ఛ మంచిది కాదని పేర్కొన్నారు. ప్రతి అక్షరంలో వేదం ఉంటుంది, దాన్ని సమన్వయం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. సూర్యకిరణాలు పుస్తక రచయిత డాక్టర్ కూటికొప్పల సూర్యారావు మాట్లాడుతూ సూర్యకిరణాల పుస్తకంలో 108 పద్యాలను గ్రంథస్థం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1600 పద్యాలు రాశారని, త్వరలో వాటిని పుస్తకంగా ముద్రిస్తానని తెలిపారు. సూర్యారావు గారు చేసేటటువంటి కృషి మంచి కృషి, సూటి మాట చాలా వాడిగా ఉంది అని చక్కగా ప్రశంసించి మీరందరూ కూడా ఆయన్ని ప్రోత్సహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారిలో మంచిని గుర్తించగలిగే హృదయం ఉంది అనడానికి అదొక తార్కాణం. వారికి దాన్ని గుర్తించగలిగేటటువంటి ఒక యోగ్యత భగవంతుడు ప్రసాదించాడు. బహుశా మేమనుకుంటాం భగవంతుడు అన్ని అందరికీ మంచిగానే ఇస్తాడు అనుకోండి, కానీ వెనకాత నుండి ప్రోత్సహించే వాళ్ళు దొరకడం కష్టం. మనిషికి సంతృప్తి అనేది లేకపోయింది. పాపం ఆయన తన ఈ కావ్యంలో ఆ భావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. తృప్తి లేకపోతే మనిషికి బతికే ఉదయా, ఆర్జించిన విత్తానికి సార్థకం అయ్యేటటువంటి యోగ్యత లేదు కదా అని ఆయన తన భావాన్ని వ్యక్తం చేశారు. చాలా మంచి మనిషి శ్రీమాన్ సూర్యారావు గారు. బ్రతుకునందు కొంత బాల్యమందు గడచు, గాఢ నిద్ర ఎందు గడచు కొంత, మేలు చేయబోయి మేలుకున్నప్పుడే సూర్యరావు మాట సుటిబాట. ఇలాంటి పద్యాలు దానిలో 108 పద్యాలు ఉన్నాయి. వేరి రవి గారు ఒక మాట చెప్పారు, మీరు ఇక్కడ తాపేవద్దండి ముందు రాయండి అని చెప్పి. ఆయన మహాకవి, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన, కానీ ఆయనకి ప్రవృత్తి కవిత్వం. నేను ఇది ఆప్ చేయలేదండి. ఇప్పుడు నేను 1600 పద్యాలు రాశాను ఈ రోడ్డు నేను తర్వాత. ఆ 1600 పద్యాలు కూడా అతి త్వరలో వేరే పుస్తకంగా వస్తున్నాయి. తెలుగుకి ప్రాచీన భాష హోదా కావాలన్నటువంటి రోజులు ఇవి. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పర్యటనల వల్ల సాధించిందేంటి? ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి, చలించిన చంద్రబాబు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 30 లక్షలు మంజూరు. స్మార్ట్ సిటీ సంబరాలకు జీవీఎంసీ సిద్ధం, పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం. గురుకుల పాఠశాలను సందర్శించిన ఉన్నతాధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులకు పరామర్శ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.